ప్రేయసిరావి శివయ్య అయోధ్య రామయ్య చిత్రాల దర్శకుడు మహేష్ చంద్ర నిర్మాత ఆకుల సురేష్ కాంబినేషన్ లో ఎవర్ గ్రీన్ ఫిలిమ్స్ పతాకంపై నూతనంగా నిర్మించనున్న సినిమాకు ప్రముఖ పుణ్యక్షేత్రమైన పిఠాపురంలో పాదుకే క్షేత్రం శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో ప్రముఖ దత్త ప్రచారకులు లక్ష్మీనారాయణ దత్త స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుక్కుటేశ్వర దత్తాత్రేయ స్వామివార్ల వద్ద పురోహితిక అమ్మవారి వద్ద దర్శకుడు మహేష్ చంద్ర నిర్మాత సురేష్ సినిమాకు సంబంధించిన కథను ఉంచి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా సినిమాకు నిర్ణయించిన అప్పుడు బాగానే ఉంది కానీ ఆ తర్వాతే అనే టైటిల్ను దత్త ప్రచారకులు లక్ష్మీనారాయణ దత్తస్వామి చేత ప్రకటించారు. అనంతరం దర్శకుడు మహేష్ చంద్రను నిర్మాత ఆకుల సురేష్ను దత్త ప్రచారకులు లక్ష్మీనారాయణ దత్తస్వామి ఆశీర్వచనం చేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా దర్శకుడు మహేష్ చంద్ర నిర్మాత ఆకుల సురేష్ దత్త ప్రచారకులు లక్ష్మీనారాయణ దత్తస్వామి మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో ఈవో సౌజన్య ప్రభాకర్ చైర్మన్ ఆగంటి ప్రభాకర్ పండితులు సరస్వతుల శ్రీకాంత్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఇది ఒక ఫ్యామిలీ అంటే కదండి, ప్రతి ఇంట్లోనూ జరిగే సంఘటనలు ఎక్కువ ఉంటాయి సినిమాలో. ప్రతి సినిమా చూసి ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా మా ఇంట్లో జరిగింది లేకపోతే మా బావ ఇంట్లో జరిగింది మా చెల్లింట్లో జరిగింది అనుకునే విధంగా ఉంటుందండి. ప్రతి ఆడపిల్ల ఉన్న కుటుంబం వల్ల చూడవలసిన సినిమా అది. ఈ సినిమా కథ కూడా ప్రొడ్యూసర్గా రాశారు. ఈ కథ నాకు బాగా నచ్చి వెంటనే నేను సినిమా డైరెక్షన్ అంగీకరించాలి. త్వరలోనే ఈ సినిమా షూటింగ్కి వెళ్ళబోతాను. ఈ సినిమాని నేను షూటింగ్కి వెళ్ళగానే మళ్ళీ మేము ఒకసారి వచ్చి దర్శనం తీసుకుంటా ఉంది. నాకు ఆనవాయితీ ఏంటంటే నా ప్రతి సినిమా కూడా ఇక్కడికి వచ్చి సినిమా స్టార్టింగ్ ముందు మా గురువు గారు లక్ష్మీనారాయణ దత్త గారితో పూజలు చేయించుకొని వారి ఆశీర్వాదం తీసుకుని వారి ఇంటికి వెళ్ళాలి. అమ్మగారి ఆశీర్వాదం తీసుకుని సినిమా స్టార్ట్ చేసిన నాకు ఆనవాయితీ. అలాగే ఈసారి కూడా ఆ విధంగానే దానికి అపరాధ ప్రకారంగా ఆలోచించుకొని ఇక్కడికి వచ్చామండి. ఈ స్వామివారి ఆశీర్వాదం మా అందరికీ ఎక్కడ ఉంటాయి క్యాస్ట్ ఇంకా ఫైనల్ డేస్ అవుతుందండి. మెయిన్ క్యాస్టింగ్ ఫైనల్ డేస్ ఫాదర్ అంటే ఈ సినిమాలో ముగ్గురు ఫాదర్లు ఉంటారు. మెయిన్ కథ వాళ్ళు జరుగుతుంది. ముగ్గురు ఫాదర్లు కూడా ఒక సుమన్ గారు, సాయిజీ సింగే గారు, ముఖేష్ రావడం. ఈ స్క్రిప్ట్ మీ అమ్మవారి ఫాదర్ల దగ్గర, దత్తాత్రేయ ఫాదర్ల దగ్గర శాస్త్రి గారి ద్వారా పూజలు నిర్వహించుకోవడం ఎందుకో మనసులో చాలా ధైర్యంగా ఈ సినిమాను ఇంకా త్వరగా పూర్తి చేస్తామని ఒక నమ్మకం పూర్తిగా కలిగింది. ఈ సినిమాని స్టోరీని ఒక 7-8 సంవత్సరాల నుంచి రాసుకోవడం జరిగింది. ప్రియేశ్రావి సినిమా ఫస్ట్ డైరెక్టర్ గారు సినిమా చూసినప్పటి నుంచి కూడా ఇతను చేయాలని కోరుకుండేది. ఈ సినిమా తను మాత్రమే డైరెక్షన్ చేయగలడని అతని గురించి 2 సంవత్సరాల నుంచి అతను అమెరికా ఈ కరోనా టైంలో వెళ్ళి 1 ఇయర్ అక్కడే ఇరుక్కుపోవడం జరిగింది. ఆయన గురించి వెయిట్ చేసి 2 సంవత్సరాల నుంచి అతని డైరెక్షన్లో మాత్రమే సినిమా చేద్దామని సంకల్పించుకున్నాము. ఆయన ఒక 6 వర్షన్లు రాసి ఇది ఫైనల్ వర్షన్ చేసుకున్నాడు. చాలా కష్టపడుతున్నాడు ఈ సినిమా గురించి. ఈ సినిమా ప్రతి పాయింట్ ఆయన మైండ్లో ఉందని, ఆ దేవుని అనుగ్రహం ఉంటుందని కూడా నేను ఆశిస్తున్నాను. ఈ సినిమా తప్పకుండా శివయ్యలాగా, ప్రేయసిరావేలాగా, ఒక అయోధ్య రామయ్యలాగా సూపర్ డూపర్ హిట్గా ఆయన డైరెక్షన్ చేసి మేము విడుదల చేయడానికి అమ్మవారి సహకారంతో అందరి ఆశీర్వాదంతో విడుదల చేసి మా యొక్క మహేష్ చంద్ర గారి యొక్క నూతన చిత్రం ప్రారంభం సందర్భంగా అప్పుడు బాగానే ఉంది కానీ ఆ తర్వాతే అనేటువంటి సినిమా యొక్క పేరుని ఈరోజు పిఠాపురంలో అనౌన్స్ చేయడం ఆ ప్రొడ్యూసర్ గారి యొక్క అదృష్టం. ఎందుకంటే ఈరోజు ఒక సినిమా నిర్మించడం అంటే అది దర్శకుడికి యొక్క ఎంత కష్టమో, ఈ రోజులో నిర్మాతలు కూడా చాలా చాలా కష్టపడితే కానీ సినిమా పూర్తవ్వట్లేదు. అటువంటి కష్టాలు ఏమీ తెలియకుండా మా యొక్క ఆకుల సురేష్ గారి యొక్క సినిమా అద్భుతంగా పూర్తయ్యి దత్తాత్రేయుడి అనుగ్రహంతో మా యొక్క మహేష్ చంద్ర గారికి మరో ప్రేయసి రావేలాగా, మరో హనుమంతులాగా అద్భుతమైన విజయాలు చేకూరు.